హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మరొక బిగ్ బిగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను ఈ అప్డేట్ ఏంటంటే డి థర్టీన్ ప్రసాద్కి కింగ్స్ నుండి ప్రసాద్కి అయితే ఒక ఇంజురీ అయ్యిందండి అందుకే మీరు గమనించినట్లయితే లాస్ట్ లాస్ట్ ఎపిసోడ్లో కూడా అంటే నైట్ జరిగిన ఎపిసోడ్లో కూడా డి థర్టీన్ ప్రసాద్ పెర్ఫార్మెన్స్ అయితే లేదు ప్రసాద్ కానీ ప్రసాద్ మాస్టర్ ప్రసాద్ మాస్టర్ అభి మాస్టర్ కానీ సో వీళ్ళ గ్రూప్ కానీ ఎవ్వరు కూడా డి సెట్లో లేరండి కనిపించరు వాళ్ళకైతే ఒక పెద్ద ఇంజురీ అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్ యాక్చువల్లీ అభిమాష అయితే లేటెస్ట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అప్లోడ్ చేశారు దాని గురించి ఎలా జరిగింది ఆ ఇంజురీ ఎలా జరిగింది ఏంటి అనేసి సో దాని గురించి మనట్లయితే అభిమాష చెప్పింది ఏంటంటే ఫ్రెండ్స్ అతనికి మామూలుగా వాళ్ళు ప్రాక్టీస్ మ్యాక్సిమమ్ అసలు డేలో ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ మాత్రమే చేస్తారు వాళ్ళు మ్యాక్సిమమ్ వాళ్ళ డీప్ ప్రాక్టీస్లో అంతా వాళ్ళు పబ్జీ గురించి పబ్జీ గేమ్స్ గురించి సో చాలా ఫన్నీగా ఉండేవాళ్ళంట వాళ్ళందరూ కూడా గ్రూప్ బాయ్స్తో సహా ప్రతి ఒక్కరూ చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటారు ఇంకా వన్ డే ఉంది ఇంకా ఎపిసోడ్కి వన్ డే ఉంది అంటే వాళ్ళు అప్పుడు సీరియస్ అయ్యి ప్రాక్టీస్ చేసి పెర్ఫామ్ చేస్తారంట అంతవరకు వాళ్ళు చాలా క్యాజువల్గా ఫన్నీగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారంట వాళ్ళు వాళ్ళ గ్రూప్ మొత్తం కూడా అయితే ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో ఇంకా క్వార్టర్ ఫైనల్స్ కూడా క్వార్టర్ ఫైనల్స్ దగ్గరకు వచ్చాయి ఇంకా మనము చాలా బెస్ట్ బాల్ అనేసి అభిమాష్ అయితే ఆపోజిట్లో చాలా అంటే కింగ్స్ అందరూ ఆల్మోస్ట్ సాయి కానీ కార్తీక్ కానీ శ్రావణ్ కానీ వీళ్ళందరూ జహాంగీర్ కానీ వీళ్ళందరూ చాలా టఫ్ కాబట్టి కింగ్స్లో వీళ్ళకి వీళ్ళకే థింక్ చేసుకుని అభిమాష్ రే ఈసారి ప్రసాద్ ఎలాగైనా మనము అందరూ చాలా కాంపిటీషన్ గట్టిగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ చాలా ఓవర్ థింక్ చేసి చాలా గట్టిగా ఇద్దాము అనుకుని కొన్ని ఫ్లిప్స్ కూడా పెట్టుకోవడం జరిగిందంట ప్రసాద్కి ఆ ఫ్లిప్ ఏంటంటే ఫ్రెండ్స్ థర్టీ ఫీట్ నుండి ఆ ఫ్లిప్ చేసి కింద పడాలి కింద ల్యాండ్ అవ్వాలన్నమాట సో ఆ ప్రాసెస్లో ప్రసాద్కి లెగ్ ఇంజురీ అయిందన్నమాట ఆల్రెడీ చెప్పారు అభిమాస్టర్ ప్రసాద్ నువ్వు చేయగలవా థర్టీ ఫీట్ నుండి ఫ్లిప్ అవసరం నువ్వు చేస్తావా చేయలేవు అంటే ప్రసాద్ ఉండి మాస్టర్ నేను ఖచ్చితంగా చేస్తాను మీరు ఎట్లా చెప్తారా నేను వింటానన్నాయా అని చెప్పి మాస్టర్ కూడా ప్రసాదే ధైర్యం చెప్పాడ నేను చేస్తాను అనేసి అయితే ఫ్రెండ్స్ ప్రసాద్ ఫ్లిప్ చేశాడు కరెక్ట్గా ల్యాండ్ అయ్యాడు గ్రూప్ బాయ్స్ అండ్ మాస్టర్ మాస్టర్ అందరూ కూడా క్లాప్స్ చేశారనమాట అయితే కట్ చేస్తే ఏమైంది అని అంటే ఆ ల్యాండింగ్ వచ్చేసి బెడ్ మీద కాకుండా ఫ్లోర్ పైన ల్యాండ్ అయ్యారంట ప్రసాద్ అది మేజర్ మిస్టేక్ అనమాట అక్కడ సో మేబీ బెడ్ మీద పడి ఉంటే ఏమయ్యేది కాదు ఇంజురీ ఫ్లోర్ మీద పడ్డాడు కాబట్టి పడిపోయాడు అనమాట అప్పుడు వెంటనే గ్రూప్ బాయ్స్ మాస్టర్ క్లాప్స్ కొట్టేవాళ్ళు స్టాప్ చేసి వెళ్ళి చూశారంటారే ఏంటి ఇట్లా అయింది అనేసి చూస్తే లెగ్ యాంకిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ లెగ్ యాంకిల్ దగ్గర బోను లెగ్ బోను లెగ్ రెండు సపరేట్ అయిపోయాయి అనమాట రెండు సపరేట్ అయిపోయి బ్లడ్ బ్లీడింగ్ అయితే మామూలుగా రాలేదనమాట సో ప్రతి ఒక్కరు గ్రూప్ బాయ్స్ కానీ మాస్టర్ కానీ చాలా అంటే షాక్ అయ్యారు అరే ఏంటి ఇలా అయింది అనేసి చాలా అంటే చాలా బాధపడడం జరిగింది ఫ్రెండ్స్ థర్టీ ఫీట్ కాబట్టి అంత పెద్ద ఇంజురీ అయింది అనేసి చాలామంది గ్రూప్ బాయ్స్ కానీ మన మన వాళ్ళు టీమ్ లీడర్స్ కూడా సుధీర్ అండ్ ఆది కూడా నైట్ చెప్పారు చాలా పెద్ద ఇంజురీ కాబట్టి వాళ్ళు రావడం లేదు అనేసి అయితే ఫ్రెండ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలో ప్రసాద్ చెప్పారంట మాస్టర్కి కార్లో సారీ మాస్టర్ ఆ ఎక్స్ట్రీమ్లీ సారీ మీకు నేను డీ థర్టీన్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ టైటిల్ డీ టైటిల్ అందించలేకపోయాను ఈ లెగ్ ఇంజురీ వల్ల ఆ ఎక్స్ట్రీమ్లీ సారీ మాస్టర్ అని చెప్పి బాధపడతారంట అయితే ఫ్రెండ్స్ ప్రసాద్ లెగ్గిలా అయ్యిందనేసి కొంచెం కూడా బాధపడకోకుండా ఏడ్చుకోకుండా అంటే ఏడుపు కూడా రాలేదన్నమాట అతనికి నవ్వుతున్నాడంట పడిపోయినప్పుడు అతను భయపడేది బాధపడేది భయపడేది ఒకటే డి టైటిల్ మాస్టర్కి ఇవ్వలేకపోయాను అని ఒకటే మాత్రం బాధపడుతూ ఉన్నాడంట సో అప్పుడు మాస్టర్ ప్రసాద్కి ఒకటి చెప్పారు ప్రసాద్ ఇది నా తప్పే నేనే కొంచెం ఓవర్ థింక్ చేసి ఎక్కువ మన పెర్ఫార్మెన్స్ రీచ్ అవ్వాలి అంటే ఎక్కువ మనకి హైప్ రావాలి అనేసి థర్టీ ఫీట్ నుండి ఫ్లిప్ పెట్టడం జరిగింది సో కాబట్టి ఇది నీ మిస్టేక్ కాదు అని చెప్పి అభిమాష కూడా ప్రసాద్కి కొంచెం ధైర్యం చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఆ విజువల్స్ కూడా మనందరము ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లెగ్గేలా అయింది అనేసి సో నిన్న నిన్ననో మరి మొన్ననో పూర్తిగా కరెక్ట్గా తెలీదు హాస్పిటల్ ఉండే అయితే ప్రసాద్ అయితే డిశ్చార్జ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మేబీ ఇంకా మేబీ ప్రసాద్ అయితే హండ్రెడ్ పర్సెంట్ డ్యాన్స్ చేయలేకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేయలేడు కూడా ఎందుకంటే యాంకిల్ లెగ్ బోను లెగ్ రెండు సెపరేట్ అయిపోయాయి కాబట్టి మేబీ మ్యాక్సిమం ఇంకా అతను డ్యాన్స్ చేయలేకపోవచ్చు వన్ మంత్ వరకు అతనికి రెస్ట్ ఉండొచ్చు సో ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అయిపోయిన వెంటనే చాలా మాస్టర్స్ పండు మాస్టర్ ఇంకా చాలా మాస్టర్స్ అందరూ కూడా మన జడ్జెస్ టీమ్ లీడర్స్ క్వీన్స్ నుండి చాలామంది ప్రసాద్ హెల్త్ ఎలా ఉందని చెప్పి కాల్ చేసి వీడియో కాల్ చేసి అందరూ మాట్లాడడం జరిగింది అతనికి ధైర్యం చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేటు మ్యాక్సిమం చాలామంది ప్రసాద్ ఎలిమినేటెడ్ ఎలిమినేటెడ్ అని అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఎలిమినేటెడే అతను కాకపోతే అతను ఓడిపోయి ఎలిమినేట్ అవ్వలేదండి డ్యాన్స్ ప్యాషన్తో థర్టీ ఫీట్ నుండి ఫ్లిప్స్ చేస్తూ కింద పడి తను లెగ్ ఇంజరీ వల్ల డ్రాప్ అవ్వడం జరిగింది అంతేకాని అతను ఓడిపోయి అయితే హెల్మెట్ కాలేదు అది ఒక్కటే తెలుసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకొకటి మన ఇలా మన ప్రసాద్ చాలా మంచి డ్యాన్సర్ అండి అతను రాజు ఉన్నప్పుడు కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ డాన్సర్ అంటే సైడ్ డ్యాన్సర్గా చేస్తూ ఇప్పుడు ఒక కంటెస్టెంట్ అయ్యి సెమీస్ ఫైనల్ వరకు అంటే క్వార్టర్ ఫైనల్ దాడుకుని సెమీస్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వెళ్ళే కల క్యాపబుల్ ఉన్న కంటెస్టెంట్ ప్రసాద్ సో అలాంటి వ్యక్తి ఇలా జరగడం నిజంగా చాలా బాధాకరం ప్రతి ఒక్కరూ కూడా ప్రసాద్ త్వరలో కోలుకోవాలని ప్రార్థిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన తారా ఆల్రౌండర్ షోని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్